చంద్రబాబు రూటు మార్చారా ఇంతవరకు మతాల విషయంలో అంటి ముట్టనట్టుండే బాబు ఇప్పుడు ఒక సైడ్ తీసుకున్నారా జగన్ పై కోపం మతపరంగా తీర్చుకోవడం వెనుక ఓటు బ్యాంకు లెక్కలున్నాయా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హిందుత్వ లైన్ తీసుకున్నారు దేవాలయాలపై దాడులు మంత్రుల వ్యాఖ్యలపై చంద్రబాబు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు ఆ ఘటనలు ఖండించడం ఒక అయితే ఏకంగా ముఖ్యమంత్రి మతం గురించి ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు దేవాలయాలపై దాడులు మత ఘర్షణలకు కారణం అయ్యేలా ఉన్నాయని అంటున్నారాయన సాధారణంగా ఈ స్థాయి అంశాలపై పార్టీలోని ఆ వర్గానికి రిలేటెడ్గా ఉండే ముఖ్య నేతలతో మాట్లాడిస్తారు అయితే ప్రస్తుతం నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారు గతంలో జగన్ పర్యటనలో ఎప్పుడూ ప్రశ్నించిన టీడీపీ నేతలు చంద్రబాబు ఇప్పుడు ఈ స్థాయిలో విషయాన్ని చర్చ చేయటం వెనుక రాజకీయ వ్యూహమే కారణమని తెలుస్తోంది రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలుగానే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయనే ముద్ర వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందట చంద్రబాబు ఈ స్థాయిలో హిందుత్వ లైన్ తీసుకోవటంపై పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతుంది మత విషయంలో పదే పదే చర్చ చేయటం వల్ల ఇతర వర్గాల వారు దూరమవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారట మరి అవసరం అనుకుంటే నాయకులతో మాట్లాడిస్తే సరిపోయేదని స్వయంగా చంద్రబాబే మతపరమైన అంశాలు మాట్లాడకుండా ఉంటే బాగుండేదని వారు అంటున్నారట దేవాలయాలపై దాడుల వరకు అధినేత పరిమితం అవ్వాల్సిందని ముఖ్యమంత్రి మతం విషయంలో చంద్రబాబు ప్రశ్నలు అంత మంచివి కావని కొందరు నేతలు అనుకుంటున్నారట దేవాలయాల ఎపిసోడ్లో చంద్రబాబు ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి వేరే కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోందట తమ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని తెలియజేయటం ఒక వాదన కాగా ఆవేదనతో ఉన్న వర్గాన్ని దగ్గర చేసుకోవచ్చు అనేది మరో వ్యూహంగా కనిపిస్తోందట ఇకపోతే కొన్ని సామాజిక వర్గాలు ఎలాగూ తమకు మద్దతు ఇవ్వబోవని వారి కోసం మడికట్టు కూర్చోవటం అవసరమా అన్న గట్టి అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది కొన్ని వర్గాల ఓట్ల విషయంలో తెలుగుదేశం ప్రయత్నాల వల్ల ఉపయోగం ఉండబోదని అందుకే ఇప్పుడు దేవాలయాల విషయంలో సింపుల్ లైన్లో బాబు రాజకీయం నడుపుతున్నారని తెలుస్తోంది ఇదే సందర్భంలో హిందూ దేవాలయాల విషయంలో కాస్త గట్టిగా మాట్లాడటం ద్వారా బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది చంద్రబాబు హిందుత్వం విషయంలో ఈ స్థాయిలో రచ్చ చేయటం వెనుక ఇలా రెండు మూడు వ్యూహాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు ఈ పరిణామాల్లో కొంతమేర నష్టం జరిగినా అంతకంటే ఎక్కువ లబ్ధి వచ్చే ఛాన్స్ ఉందని పార్టీలో నేతలు వాదిస్తున్నారు ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్న హిందుత్వ లైన్ ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది మరి పెద్దల అంచనాల ప్రకారం ఎంత కలిసి వస్తుందో చూడాలి